హలో వ్యూయర్, సో ఈరోజు నాతో పాటు ఇంటర్వ్యూలో ఉన్న వ్యక్తి ఇండస్ట్రీలో చెయ్యని వర్క్ అంటే చాలా తక్కువ పనులు చేయలేదని చెప్పొచ్చు, మాక్సిమం అన్ని పనులు చేశారు. హీజ్ అ స్క్రీన్ రైటర్, అసిస్టెంట్ డైరెక్టర్, యాక్టర్. అండ్ ఆయన మాటల్లో సమాజం పట్ల ఏదో మారాలి, ఏదో అవ్వాలి అన్న ఒక భావన ఉంటుంది కదా, ఒక ఫైర్ అది కనిపిస్తూ ఉంటుంది. అప్పుడప్పుడు అది మాటల్లో కాకుండా చేతల్లో, రాతల్లో కూడా బయటకు వచ్చి మనం ఏంటి, ఏం చేస్తున్నాం, నిజంగా సమాజం ఎటువెళ్తుంది అన్న ఒక క్వశ్చన్ మార్క్ మనకి తప్పకుండా మిగులుస్తుంది. అండ్ రీసెంట్లీ ఫలక్ నామా దాస్ మూవీతో మరొకసారి మనందరినీ పలకరించారు నదన్న ఉత్తేజ్ గారు మనతో పాటు ఉన్నారు. సో చలో లెట్స్ టాక్ టు ఉత్తేజ్ గారు. నమస్తే అండి. ఏం పేరు మీది? అనుష అండి. ఓకే, ఎలా ఉన్నారు తేజ్ గారు? అవునండి, కృతి. సూపర్. యస్, సో ఫలక్నామా దాస్ మూవీతోటి మళ్ళీ పలకరించారు ప్రేక్షకుల్ని. ఫలక్నామా దాస్ బాగానే నాకు అంటే మళ్ళీ ఒక చిన్న ఏమంటారు ఒక అంటే నాకు ఎప్పుడు బ్రేక్ లేకుండా సినిమాలు చేస్తూ ఉన్నాను, బట్ ఒక్కోసారి ద బెస్ట్ క్యారెక్టర్స్ పడతాయి. సో అలా నాకు ఫలక్నామా దాస్ ద బెస్ట్ రోల్ అండ్ ఫుల్ లెంత్ రోల్ అండ్ బాగా జనంలోకి బాగా వెళ్ళిన క్యారెక్టర్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ గెటింగ్ సో మెనీ కాల్స్. నాకు హ్యాపీ ఏంటంటే మామూలుగా ఫ్యాన్స్ అని ఫ్రెండ్స్ అని కాల్ చేస్తారు, బట్ డైరెక్టర్స్ కాల్ చేశారు, లైక్ నందిని రెడ్డి గారు వీళ్ళందరూ కూడా కాల్ చేసి చాలా చాలా బాగుందని. చాలామంది జర్నలిస్టులు చాలామంది కాల్ చేశారు, అలా ఎంతోమంది. సో హ్యాపీ దాని గురించి. సో తెలంగాణ స్లాంగ్ అనేది మీకు ఇంకా కొట్టిన పిండి? అది ఇది రాంగ్ అనుష, నాకు చాలా ప్రాబ్లం అవుతుంది. నేను ఇది ఎప్పుడు ఫేస్ చేశానంటే ఒకసారి రాము గారి సినిమా ఏంటది కంపెనీ కాదు, అందులో స్నేహలని హిందీ యాక్టరు, దానికి చక్రవర్తి పిలిచాడు నన్ను యాక్చువల్గా డబ్బింగ్ చెప్పాలరా అని. హైదరాబాద్ లాంగ్వేజ్ అంటే నేను లోకల్, హైదరాబాద్లోనే పుట్టి పెరిగాను, బట్ నాన్న విపరీతంగా ఆయన కవి, ఆయన రైటరు, సో ప్లస్ అన్నయ్య లెక్చరరు. నాకు చిన్నప్పటి నుంచి బాగా పుస్తకాలు, సాహిత్యం బాగా చదవడం అలవాటు, ప్లస్ తెలియకుండా సినిమా భాష అని ఒక ఏమంటారు ఒక నిర్దిష్టమైన లాంగ్వేజ్ ఉంటుంది, టెక్స్ట్ లాంగ్వేజ్, మామూలు పుస్తక భాష అంటారు. అలా ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి అంటే ఏజ్ ఆఫ్ 16-15 నుంచి అలా, తర్వాత దీక్షిత్ గారి దగ్గర పెరగడం, తర్వాత నాన్న పుస్తకాలు, ఇవన్నీ నాకు మామూలు లాంగ్వేజే అలవాటు. అసలు హైదరాబాద్ లాంగ్వేజ్ నిజంగా అంటే తెలంగాణ లాంగ్వేజ్ నాకు రాదు, ఏం బా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అని అనుకోకపోతే అవసరమైతే మాట్లాడతాను తప్ప, లేకపోతే నార్మల్ లాంగ్వేజ్ వస్తుంది. చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది అసలు నా లాంగ్వేజ్లో ఎవరైనా, ఈ అబ్బాయి పక్క హైదరాబాడా లేకపోతే ఇంక ఎటైనా అన్న అన్న చిన్న ఎన్నోమంది ఎంతోమంది అడిగారు కూడా నన్ను, అంటే మాట్లాడే విధానంలో. అసలు మీరు ఇప్పుడు చెప్తూ ఉంటేనే నేనే షాక్ అవుతున్నాను. అంటే జనరల్గా ఒక తెలంగాణ స్లాంగ్కి ఇంకా ఫిక్స్, అసలు బేసికల్ నేటివ్ కూడా తెలంగాణ ఏమో అన్నంత ఒట్టిపడుతూ ఉంటుంది. మళ్ళీ హైదరాబాద్ లాంగ్వేజ్లో పర్టికులర్ వర్డ్స్ కొన్ని ఉంటాయి, ఏ ఈస్ట్లో కానీ వెస్ట్లో కానీ అమలాపురం ఎటు వెళ్ళినా రాయలసీమకి వెళ్ళినా వాళ్ళ ఒక నిర్దిష్ట కొన్ని పదాలు ఉంటాయి, కొన్ని దాని ద్వారా మనం కనిపెట్టవచ్చు, ఐ ఐ అని ఆయన భీమవరం అని తెలిసిపోతూ ఉంటుంది. ఓకే, అలా కొన్ని. సో నాకు రాలా. సో అప్పుడు నేను స్నేహలని అతను డబ్బింగ్ చెప్తా ఉంటే చాలా ఇబ్బంది అయింది నాకు, వెతుక్కున్నాను వర్డ్స్ని. ద సేమ్ ప్రాబ్లం అయితే క్యారెక్టర్ని ఎప్పుడైతే మనం ఇన్వాల్వ్ అయ్యామో, క్యారెక్టర్ కోసం మనం ఎప్పుడైతే ఇది మంచి క్యారెక్టర్ అని తెలిసిందో దాన్ని పోర్ట్రేట్ చేయడానికి మనం ట్రై చేస్తాం. ఇప్పుడు మహాత్మా సినిమాలో అప్పటికే నేను చందమామ చేశాను, ఒక 10-15 గెటప్లు వేసుకున్నాను మహాత్మా శ్రీకాంత్ ఫ్రెండ్ కోసం. వంశీకి ఏది ఎక్కట్లేదు, అప్పుడు ఓల్డ్ సిటీకి వెళ్ళిపోయి మాకు తెలిసిన మగ్ధుమ్ బ్రదర్స్ అనే షాప్ ఉంది అక్కడ, అక్కడ కూర్చొని ఎవరెవరు తిరుగుతున్నారు ఏంటి అని ఫోటోలు తీసి ఒక 10-15 రకాల డ్రెస్సులు వేసి, అయినా వంశీకి నచ్చల, కాదురా ఎక్కడో కొడుతుందిరా ఎక్కడో కొడుతుందిరా అంటే ఓ పని చేస్తావా జుట్టు తీసేస్తావా అన్నాడు వంశీ అని. చాలామంది కంటే నువ్వు నాకేం చేస్తావు, ఇది మంచి క్యారెక్టరు నీ ఇష్టం అన్నాడు. తీసా సగం అన్నాడు, ఇంకొంచెం అన్నాడు, అలా టోటల్ ఆల్మోస్ట్ గుండు ఉంటుంది. సో అలా క్యారెక్టర్ కోసం ప్రయత్నం చేయడు. ఎప్పుడైతే ఈ క్యారెక్టర్ ఫలక్నామా దాస్లో మంచి క్యారెక్టర్ అని తెలిసిందో, ఇక నేను మ్యాక్సిమం ఇరానీకే ఫుల్లో పక్కా నా డిగ్రీ కాలేజ్ మేట్స్తో, లేదు మ్యాక్సిమం ఇంట్లో కూడా ఏమండి నువ్వు ఏమో ఇలా పప్పు వండిరా, ఏం పప్పు వండుతారు రోజు చూస్తే పప్పు పప్పు వండుతారు, ఏమో ఏట్లేదు నడవద్దు ఇట్లా, అరే అట్లా బిర్యానీ గిర్యానీ చెయ్యాలి కదా ఇట్లా ఏదో ఇలాంటివన్నీ మ్యాక్సిమం ఇలా 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 మాట్లాడి ఒక 5-6 డేస్ ప్రాక్టీస్ చేశాను. అయితే ప్రాక్టీస్ చేయడం మనకు బై బర్త్ ఇక్కడ కాబట్టి ఈజీగా మనం ఇన్వాల్వ్ అయిపోతాం. సో అలా, సో అందుకని లాంగ్వేజ్ మీద కొంచెం కమాండ్ సాధించి బాగా ట్రై చేశాను క్యారెక్టర్, నాది నాకే అనిపించింది బాగా చేశాను అని.
సో మీరు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా చెప్పడం జరిగింది, అంటే ఫస్ట్ విశ్వక్సేన్ గారు మిమ్మల్ని అప్రోచ్ అయినప్పుడు ఏంటో ఏం డైరెక్టర్ ఏంటో అనే ఒక చిన్న డౌట్ ఉండింది. డెఫినెట్గా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, నాకున్న ఎక్స్పీరియన్స్ కానీ నాకున్న జర్నీ కానీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్ లేదా తన సినిమాలు చూస్తే కనుక ఒక ఉండే నమ్మకం వేరు, ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఒక ఇది ఉంటుంది. ఎలాంటి ఆర్టిస్ట్నైనా కమల్ హాసన్నైనా నిజంగా చూపించవచ్చు డైరెక్టర్ తలుచుకుంటే, డైరెక్టర్ని బట్టి ఉంటుంది ఏ యాక్టర్ అయినా పోర్ట్రేట్ అవ్వాలంటే స్క్రీన్ మీద. సో చిన్న భయం ఉండింది. మాట్లాడే విధానంలో ఈజ్ ఎడ్యుకేటెడ్, హీ నో సంథింగ్ అని తెలిసింది ఫోన్లో. వన్స్ కలిసిన తర్వాత కథ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు, ఆ విధానం క్లారిటీ ఉంది. నేను లక్కీగా అంగమల డైరీస్ ఆల్రెడీ చూశాను నేను, సో దాని ఈజీగా నేను తనతో ఇన్వాల్వ్ అయిపోయాను కథ వినడానికి. సో ఈజ్ బెస్ట్ అనిపించింది. ప్లస్ వర్క్షాప్ అని మెయిన్ కాస్టింగ్ చాలా బాగా చేసుకున్నాడు, క్యారెక్టర్స్ కనబడేటట్టుగా ఉన్నారు అందరూ, ఎవరు కూడా అని ఓ క్యారెక్టర్స్ కనబడుతున్నాయి అన్ని వరుసగా. సో నాకు ఎక్కడో ఓకే నమ్మకం ఏర్పడింది. సో అలా ఒకళ్ళు మనకి స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కావచ్చు, ఆ ఒక్క పిక్చర్ ఉంటుంది కదా మనిషి మీద ఒక పిక్చర్ ఏర్పడుతుంది. సో అది సెట్స్ మీదకి వెళ్ళిన తర్వాత అది మేబీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది, అంటే దానికి మించి అయ్యే అవకాశం ఉంటుంది, డిగ్రేడ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది జరుగుతుంది. సో విశ్వక్సేన్ విషయంలో ఏం జరిగింది? అలా ఇండస్ట్రీలో మనం కొన్ని ఉదాహరణలు చెప్పలేము. పెట్టుకొని తీసేసిన సీనియర్స్ కూడా ఉన్నారు, అంటే తెలియకుండా ఎక్కడో ఒక విజువల్ ఫిక్స్ అవుతారు డైరెక్టర్స్, ఇతను బాగుంటాడు దానికి అని. ఈవెన్ ఒక్కోసారి ఏం చేస్తారంటే ఆ నమ్మకంతో పిలుస్తారు సెట్కి, పిలిచిన తర్వాత కాస్ట్యూమ్ వేసిన తర్వాత కొడుతుంది, లేదా కాస్ట్యూమ్ వేసిన తర్వాత భలే ఉన్నాడు అనిపిస్తుంది, పర్ఫామ్ చేసేటప్పుడు తెలుస్తుంది, ఒక డైలాగ్ చెప్పేటప్పుడు తెలిసిపోద్ది ఓ ఎక్కడో రాంగ్ చేశాను ఎక్కడో రాంగ్ చేశాను అని. సో అలా సెట్లో ఒక్కోసారి అమ్మని అమ్మ నేను అనుకున్నాను నార్మల్ అనుకున్నాను కానీ ఏమి ఎలివేట్ అవుతుందో క్యారెక్టర్ అనుకున్నాను అనే అవకాశాలు ఉన్నాయి, పడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి, అలా జరుగుతాయి. సో విశ్వక్సేన్ గారి విషయంలో అంటే తను పక్క ఇప్పుడు ఏదైతే ఇప్పుడు అదంతానేమో సమ్ ఈ పంది మాంసం అలాంటి అంగమల డైరీ అంతా, దాన్ని టోటల్ హైదరాబాద్ నేటివిటీకి తీసుకొచ్చి ఈ గొర్రె మాంసం మేక మాంసం ఆ టోటల్ ఓల్డ్ సిటీ కల్చరు, తర్వాత భాష, కాస్ట్యూము, లొకేషన్సు ఇవన్నీ బాగా ఫిక్స్ అయ్యాడు. సో తెలియకుండా ఒక కొందరు డైరెక్టర్స్కి విజన్ ఉండడం వల్ల తనకి కొంచెం బ్రెయిన్ ఉన్నా చాలు లొకేషన్ కొంత చెప్పేస్తుంది. ఇప్పుడు నువ్వు దండం పెట్టుకోవడం మామూలుగా దండం పెట్టుకుంటే కనపడే అనూష వేరు, గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటే అనూష వేరు. ఆ లొకేషన్ సగం నీకు ఇచ్చేస్తుంది పర్ఫార్మెన్స్, అంటే ఆ పవిత్రత కనబడుతుంది. నార్మల్గా కనబడితే నువ్వు బాగా పర్ఫామ్ చేసి నువ్వు పద్ధతిగా ఉండి శారీ ఇవన్నీ కట్టుకొని నువ్వు పర్ఫామ్ చేస్తే కనపడే తీరు వేరు. నార్మల్ చుడిదార్తో వెళ్ళి నార్మల్ జీన్ ప్యాంట్తో వెళ్ళి కూడా గుళ్ళో దండం పెట్టుకుంటూ ఉంటే సగం ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసేసి పర్ఫార్మెన్స్ భలే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. సో లొకేషన్ స్పీక్స్, ఆబ్జెక్ట్ స్పీక్స్, సబ్జెక్ట్ స్పీక్స్ అండ్ యాక్టర్ స్పీక్స్, డైలాగ్ స్పీక్స్, కెమెరా స్పీక్స్, ఎడిటింగ్ స్పీక్స్, సో మెనీ 24 క్రాఫ్ట్స్ మాట్లాడితే దాంట్లో ఒక ట్రూత్ఫుల్నెస్ కనబడుతుంది. అంత మూవీ అంతా కూడా ఒక రస్టిక్గా ఉండడం జరిగింది మొత్తం అంతా, ఈ లొకేషన్స్ కావచ్చు, కరెక్ట్ మూవీ కదా, వెరీ న్యాచురల్ గ్లాసీ మూవీ. ద సబ్జెక్ట్ని బట్టి గ్లామరస్ సినిమాలు కొన్ని ఉంటాయి, గ్లాసీ గ్లాసీగా కొన్ని ఉంటాయి, ఆర్టిఫిషియల్గా కొన్ని ఉంటాయి, దాన్నే ప్లాస్టిక్గా ఉందంటారు సినిమా. ఇది ఆ సబ్జెక్ట్ ఇలా న్యాచురల్గా తీసుకోవాలి సబ్జెక్ట్ కాబట్టి. ఎస్, సో విశ్వక్సేన్ గారితో ఆ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది, అంటే యాక్టర్గా కూడా ఉన్నారు డైరెక్టర్గా కూడా ఉన్నారు కదా? డైరెక్టర్గా తన దగ్గర ఏం లేను, బట్ నేను కంట్రిబ్యూట్ చేసేవాన్ని డెఫినెట్గా సీన్స్ ఏమన్నా. తనకి బ్రెయిన్లో ఉంది స్క్రిప్ట్ మొత్తం, సో ఎవరేం చెప్పాలి ఎవరేం చెప్పాలి ఆ సీన్లో ఏం కావాలి అనేది బాగా ఐడియా ఉంది, సో అవి నాతో పంచుకునేవాడు. మీరు ఈ విషయం చెప్పారు కదా స్క్రిప్ట్ లేదు మొత్తం సీన్ డైలాగ్స్ అంతా తన మైండ్లో ఉన్నాయి అని. ఒక ఫక్త్ ఫ్యామిలీ డ్రామా సీన్స్ కావు, అంటే ఒక మాట అంటే అతను ఇంకేమనాలి అలాంటిది కాదు. ఇది అది ఏంటంటే ఒక ఏమంటారు ఇన్సిడెంట్ బేస్డ్, ఒక ఒక ఇన్సిడెంట్ అన్నదే ఇంపార్టెంట్ తప్ప అక్కడ ఒకరు ఇది మాట్లాడితే ఒకరు ఇది మాట్లాడతారు అన్నదేం కాదు, కొంచెం ఇంప్రూవైజేషన్స్ దాంట్లో వెళ్ళిన సినిమా ఇది. సో మినిమం కంటెంట్ ఉంటే చాలు డైరెక్టర్ గారి దగ్గర. ఇప్పుడు నువ్వు ఇంటర్వ్యూకి వచ్చావు, ఒక మినిమం 4-5 క్వశ్చన్స్ కంపల్సరీ ఉంటాయి, బట్ మిగతాదంతా నార్మల్గా వెళ్ళిపోతూ ఉంటుంది, లేదా నా ఆన్సర్లోంచి ఇంకో ప్రశ్న వస్తుంది, లేదా మీ ప్రశ్నలోంచి నాకు ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఇలా మనది వెళ్ళిపోద్ది, కానీ ఒక 20 క్వశ్చన్స్ అనుకుని రావు, 10 క్వశ్చన్స్ ఎనఫ్, 5 క్వశ్చన్స్ ఎనఫ్. ద సేమ్ సినిమా కూడా అంతే. అయితే కొన్ని నిర్దిష్టమైన కొన్ని ఇప్పుడు హిస్టారికల్ ఫిల్మ్స్ చేస్తున్నాం అనుకోండి,
సో ఏ అన్నమయ్యో ఏ రామదాసో లేదా ఇలాంటివి ఏదైనా చేస్తున్నప్పుడు ఒక పర్ఫెక్ట్గా దానికి సంబంధించిన కొన్ని సీన్స్ అనుకోవాలి, అదే మాట్లాడాలి. రామాయణం భారతం లాంటివి చేసేటప్పుడు అదే బాహుబలి చేస్తున్నప్పుడు ఏంటంటే ఇమాజినరీ కైండ్, తనకు ఒక సీన్ అనుకొని ఉంటారు, దానికి ఒక డైలాగ్స్ కొన్ని రాసుకొని దానికి వెళ్తారు. లేదు కొన్ని సినిమాలు ఏంటంటే టోటల్ ఇంప్రూవేషన్స్ మీద వెళ్ళిపోతూ ఉంటాయి అలా. సో ఈ విశ్వక్సేన్ గారి బిహేవియర్ అంటే ఒక ఫైర్ కావచ్చు, ఇది కనిపిస్తూ ఉంటుంది కదా, బోల్డ్గా మాట్లాడడం అని వచ్చింది, ఫైర్ బోల్డ్గా మాట్లాడడం అని. ఓపెన్గా మాట్లాడడం అనేది ఒక ఇంగ్లీష్ పదం బోల్డ్ అని పెట్టుకున్నారు, లేకపోతే బోల్డ్ మాట్లాడుకోవడం అనుకున్నారు. అంటే కొన్ని ప్రభావాలు కొన్ని రాంగ్గా పడతాయి అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి. ఒక సినిమా ఒకరిని ఒక దారిలోకి తీసుకెళ్తే మరొకరిని ఇంకొక దారిలోకి తీసుకెళ్తారు. రాము గారి సినిమాలు కొందరికి ఏదో ఏమంటారు అర్థం కావు, కొందరు ఇంకో కోణంలో చూస్తే వాళ్ళకి బాగా అర్థమవుతాయి. అలా ఒక్కో సినిమా ఒకరికి ఒక అర్థమవుతుంది. అలా చిన్న ఈ మధ్య ఈ సోషల్ మీడియా వచ్చి వైరల్ అవ్వడం కోసం ఇలా మాట్లాడితే వైరల్ అవుద్దేమో, ఒకతను అలా మాట్లాడాడు నేను ఇలా మాట్లాడాలి అనే చిన్న ప్రభావం కనపడుతూ ఉంటుంది ఒక్కోసారి. మన ముద్ర మనకు ఉండాలి. ఇప్పుడు కొందరు హీరోలు ఆల్రెడీ హీరోలు అయిన తర్వాత కొందరు యంగ్స్టర్స్ వచ్చి తెలియకుండా సీనియర్ హీరోలలా కనపడతూ ఉంటారు వీళ్ళు. సో వాళ్ళు ఎక్కువ కాలం ఉండరు, వాళ్ళకంటూ వాళ్ళది ఒకటి ఉండాలి, వాళ్ళ స్టాంప్ పడాల్సిందే. లేకపోతే ఇందులో పవన్ కళ్యాణ్ కనపడుతున్నాడు, తనలో రవితేజ కనపడుతున్నాడు. రవితేజే తన బాడీ లాంగ్వేజ్కి తను తను అట్లా చేస్తాడు అంతే. ఇంకొకరు తనని ఇమిటేట్ చేయడానికి ట్రై చేస్తే కష్టం అవుతుంది. నీదంటూ ఏదో ముద్ర ఏర్పరచుకోవాలి. ఇప్పుడు రామారావు గారి కాలంలో ఎన్టీ రామారావు గారు మొత్తం పౌరాణికాలు హిస్టారికల్ మూవీస్ చేస్తూ ఉంటే నాగేశ్వరరావు గారు తనని తాను తనని ఇప్పుడు మీకు ఇది మరీ బాగా ఏదో నేను ఏదో పెద్ద ముసల్లాగా ఉపమానాలు ఇచ్చినట్టు కాదు, కానీ వినడం నాకు చాలా ఇష్టం. స్వీయ లోపంబు లేరుగుట చాలా కరెక్ట్ అని నాగేశ్వరరావు గారు ఎప్పుడు చెప్తుంటారు, మన లోపం మనకు తెలియాలి. అలా నాగేశ్వరరావు గారు తన ఎదురుగా ఒక గొప్ప వ్యక్తి, అందగాడు, విపరీతమైన పర్సనాలిటీ, డైలాగు, ఉచ్చారణ, ఎక్స్ట్రాడినరీ, నటుడి కోసమే పుట్టాడా అనే ఇలాంటి పర్సనాలిటీ తన ఎదురుగా, తను పొట్టి కళ్ళు లోపలికి ఉంటాయి, పీల వాయిస్ ఇన్ని పెట్టుకొని కూడా రామారావు గారికి పోటా పోటీగా 30 ఏళ్ళు 40 ఏళ్ళు అలా ఇచ్చాడు. అంటే తనని తెలుసుకున్నాడు, ఓకే రామారావు గారు ఇటువైపు వెళ్తున్నారు, నేను ఇటువైపు వెళ్ళి సోషల్ సినిమా వెళ్ళి ఒక ఫ్యామిలీ డ్రామా వైపు ఒక లవర్ బాయ్ లాగా అని తను తెలుసుకొని తన ఆ దాంట్లో వెళ్ళాడు, ఆ జర్నీలో వెళ్ళాడు. అంతేగాని రామారావు గారిలాగా తను కూడా చించుకొని తను కూడా దుర్యోధనుడు గెటప్ వేసుకొని, గెటప్ సూట్ అవుద్దేమో కానీ తన బాడీ లాంగ్వేజ్ సపోర్ట్ చేయకపోవచ్చు, తన వాయిస్ సపోర్ట్ చేయకపోవచ్చు, తను యాక్సెప్ట్ చేయకపోవచ్చు జనాన్ని. అది మనం తెలుసుకోవాలి. మన ముద్ర మనది వేసుకోవడానికి ట్రై చేయాలి, కానీ ఇంకో ఇమిటేట్ చేయదు. విశ్వక్సేన్ గారి విషయంలో తెలుసో తెలియకో అదే జరుగుతుంది. పాపం ఎందుకు విశ్వక్ అవసరం లేదు, నిజంగా చెప్తున్నానుగా, యాజ్ అ ఫ్రెండ్ నేను ఆ లొకేషన్ చూశాను, తన కన్ఫ్యూజన్ లేదు, వెరీ క్లారిటీ. దాదాపు 20 మెంబర్స్ యాక్టర్స్ని ఒక చోట చేర్చి, అంటే 20 కోతులు, ఎందుకంటే వాళ్ళు ప్రొఫెషనల్ యాక్టర్స్ కాదు. ఇప్పుడు చంద్రమోహన్ గారు ఉన్నారు, ప్రకాష్ రాజ్ గారు ఉన్నారు సెట్లో, ఇంకా రావు రమేష్ గారు ఉన్నారు, ఇంకెవరో హీరో ఎన్టీఆర్ ఉన్నారు, వాళ్ళు ఆ షాట్ అనగానే వాళ్ళు ఆ మూడ్లోకి వెళ్ళిపోతారు. ఇవన్నీ కోతులు, ఇవి సడన్గా సిగరెట్ తాగడానికి వెళ్తారు, సడన్గా ఇంకెక్కడికి వెళ్తారు, సడన్గా కూల్ డ్రింక్ తాగుతుంటారు, సడన్గా పిచ్చాపాటి మా సడన్గా ఫోన్లు వస్తాయి, దే డోంట్ నో, ఇంకా ప్రొఫెషనలిజం అలవాటు పడలా. అలాంటి వాళ్ళని ఒక దగ్గర చేర్చి తను రావాల్సిన విజువల్ కోసం, తనకు రావాల్సిన కంటెంట్ కోసం ట్రై చేశాడంటే ఈ సక్సీడ్. తన సినిమానే తనకు బోల్డ్ అంత సోషల్ మీడియా, తన సినిమా ఏదైతే చేశాడో అది చాలు తనకి. తను ఇంకొకరిలాగా అవసరం లేదు, తను ఒకరిలాగానే, ఇంకొకరు ఆల్రెడీ మాట్లాడారు కాబట్టి ఒకరిలాగా అనాల్సి వస్తుందేమో, కానీ ఇలా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు నేను చెప్తున్నాను. రీసెంట్గా నేను నిన్నే ఒక వీడియో కూడా ఆయన రిలీజ్ చేయడం జరిగింది. ఇలా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎందుకు అంటున్నాం మనం, ఆల్రెడీ ఒకరు కొందరు ఇలా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి, అది తన స్టైల్ ఏమో, నీ స్టైల్ ఇంకోటి ఏదో చెయ్యి. ఒరిజినల్గా సెట్లో ఎలా ఉన్నావు అంత అలాగే ఉండు, అంత క్యాజువల్గా అసలు క్యాజువల్గా మాట్లాడితే అదిరిపోయేది. సేమ్ భలే ఉంటాడు లొకేషన్లో, ఏ చేసేద్దాం భయ్యా, ఏ వచ్చేస్తుంది, ఏ రారా నువ్వు చెప్పరా డైలాగ్ అంటే, ఏ ఎవరెవరు ఏదో అంటున్నారట, నేను వస్తున్నా వచ్చినాక చెప్తా నేను ఒక్కొక్క సంగతి, ఎందుకు నచ్చలేదు సినిమా, నచ్చలేదా చెప్పు, ఏ సినిమా నచ్చలేదు చెప్పు, నేను ఇది కూడా ఒక తన స్టైలే కదా.
సో ఇండైరెక్ట్ గా విజయ్ దేవరకొండ గారి ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది మీద పడుతూ ఉంది అనుకోవచ్చా ఇండస్ట్రీలో? అది విజయ్ దేవరకొండ, అది విజయ్ దేవరకొండే. ఏదో త్రివిక్రమ్ గారు ఏదో అన్నారంటే ఏదో సినిమాలో